హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసా అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇష్యూ అండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రీపర్టీ అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది. సో ఎవ్రీ సండే మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, పేషెన్స్గా చూడండి. అండ్ అదేవిధంగా లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి, మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా అదే చెప్తున్నాను నేను. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను నేను, మార్కెట్ పాజిటివ్ ఉంది, మార్కెట్ ఫర్దర్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి. ఆల్ టైమ్ హైస్ మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేసింది, అండ్ స్ట్రక్చర్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. ఇప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర చూసినట్టయితే అప్పర్ సైడ్లో మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఈ పాయింట్లో చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది హయ్యర్ టైం ఫ్రేమ్లోనే. సో ఈ వీక్ కనుక అంటే వచ్చే వీక్ ఈ లెవెల్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ అయిందో, సో ఆల్ టైమ్ హైస్ ఈ లెవెల్ని సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, ఇంకా ఫర్దర్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్ హోల్డ్ చేయాల్సింది 25,000 అండ్ 24,950 లెవెల్ అబ్జర్వ్ చేయండి ఈ వీక్లో. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ కంపల్సరీగా మార్కెట్ హోల్డ్ చేయాలంటే 25,000 లెవెల్ అండ్ 24,950 లెవెల్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే మార్కెట్ కమింగ్ డేస్లో కమింగ్ వీక్స్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ బుల్లిష్ నిఫ్టీలో, ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను, అండ్ ఫిన్ నిఫ్టీ, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత బ్యాంక్ఎక్స్ అని చూద్దాం. సో నిఫ్టీ ఐటీ కూడా చూద్దాం. సో నిఫ్టీ బ్యాంక్ చూసినట్టయితే, సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి లాస్ట్ 3 వీక్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేస్తుంది, బట్ స్లోలీ స్లోలీ మార్కెట్ అనేది అప్పర్ సైడ్లోనే వెళ్ళింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పి. సో డబుల్ బాటమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉండనో అది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసి దాని తర్వాత లాస్ట్ వీక్ మార్కెట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత ఈ వీక్ మళ్ళీ మార్కెట్ అనేది దీని పైన క్లోజ్ చేసింది, బట్ స్లైట్లీ రివర్సల్ క్యాండిల్. సో అంత స్ట్రాంగ్ మొమెంటం కూడా మనకి కనిపించట్లేదు ఇంట్రాడేలో. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ నోట్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం 51,000 అండ్ 50,800 సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో, అండ్ అప్పర్ సైడ్లో 51,500 లెవెల్ అండ్ 52,000 రౌండ్ ఫిగర్ లెవెల్, ఇది ఓవరాల్. సో మార్కెట్ అనేది ఆప్షన్ సెల్లర్స్ అయితే 52,000 to 51,000 మధ్యలో మార్కెట్లో ఏదైనా ప్లే చేసుకోవచ్చు వాళ్ళు. అండ్ ఇక్కడ మనం ఆప్షన్ బయర్ అబ్జర్వ్ చేయాల్సింది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే 51,000 లెవెల్ అండ్ 50,800 ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ అనేది ఈ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి ఈ లెవెల్స్ పైనే మార్కెట్ ఉండాలి, ఓకేనా. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు మనం బెరిష్ అవ్వచ్చు. ఇది ఏదైతే వీక్లీ క్యాండిల్స్ క్లోజ్ చేసిందో పాజిటివ్, అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గుడ్ రేంజ్లో ఉంది, అప్పర్ సైడ్లో ఇది రెసిస్టెన్స్ పాయింట్ అండ్ డౌన్ సైడ్లో ఇది సపోర్ట్ లెవెల్. ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, కమింగ్ వీక్స్ ఆర్ కమింగ్ డేస్లో వాళ్ళు ఈ 2 పాయింట్స్ని మార్కెట్లో సెల్ చేసి డికే బెనిఫిట్ అయితే తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీతో, ఓకేనా. సో ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి 51,500 పైన మార్కెట్ సస్టైన్డ్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ 52,000 లెవెల్ అండ్ ఏదైతే టాప్ ఉందో ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సైడ్ వేస్లో కనిపిస్తుంది, సో అంత స్ట్రాంగ్ మొమెంటం కూడా కనిపించట్లేదు. బట్ ప్రీవియస్ వీక్ ప్రకారం మనం చూసినట్టయితే ఇది హయ్యర్లో క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా స్లైట్లీ పాజిటివ్ ఉన్నాను. కాకపోతే యాజ్ పర్ పీసీఆర్ డేటా, ఏదైతే పీసీఆర్ డేటా అంటే ఆప్షన్ చైన్ ఓవరాల్ డేటా చూసినాం అనుకోండి, ఇక్కడ సైడ్ వేస్ డేటా ఇండికేట్ చేస్తుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో, అదే నిఫ్టీలో వచ్చేసి స్ట్రాంగ్లీ బులిష్ ఇండికేట్ చేస్తుంది మనకి, ఓకేనా. సో యాజ్ పర్ చార్ట్స్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది వీక్లీ టైం ఫ్రేమ్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి
స్లైట్లీ బులిష్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే అంత స్ట్రాంగ్లీ మూమెంటం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో ఒకవేళ రేపు ఇంట్రాడే ఏం చేయాలి అది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో మనం వీక్లీ టైం ఫ్రేమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఫిన్నిఫ్టీకి వద్దాం. సో ఫిన్నిఫ్టీ కేసు బ్యాంక్ నిఫ్టీ కేసు స్లైట్లీ కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఎందుకంటే మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 2 వీక్స్ నుంచి అంత మొమెంటం లేదు. సో ఈ వీక్ మీరు చూసినట్టయితే ఫిన్నిఫ్టీలో కొద్దిగా మొమెంటం కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఫిన్నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇది వీక్లీ క్యాండిల్. సో ఫిన్నిఫ్టీలో ఈ లెవెల్స్లో రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో సింపుల్ అనాలిసిస్ కూడా అప్పుడు మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్స్లో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైకి వెళ్తే మార్కెట్లో పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉండదు, బికాజ్ ఈ లెవెల్లో బయర్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది. ఇక్కడ మనకి డబుల్ బాటమ్ ఉంది, ఇది డబుల్ టాప్, దీని పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని. సో మార్కెట్ ఎప్పుడైతే 23,154 పైన వీక్లీ క్లోజింగ్ ఇచ్చిందో దాని తర్వాత మార్కెట్లో ఈ వీక్ మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ సో స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో యాజ్ ఆఫ్ నో ఇది కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గరకి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా ఇక్కడ కూడా స్ట్రాంగ్లీ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, బుల్లిష్ క్యాండిల్, దెన్ ఫిన్నిఫ్టీ కూడా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఈ వీక్ పరంగా మనం చూసినట్టయితే లాస్ట్ 3 వీక్స్ పరంగా చూస్తే ఇక్కడ మనకి యాక్షన్ వచ్చేసి పాజిటివ్ యాక్షన్ ఉంది. సో మనం పాజిటివ్ సైడే ఉందాం, బుల్లిష్ సైడే ఉందాం. సో ఇక్కడ మనకి నియర్లో వచ్చేసి 23,700 రెసిస్టెన్స్ ఉంది అండ్ 23,800 రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్లో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 23,500 అండ్ 23,400 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫిన్నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం మనం. సో యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది ఫిన్నిఫ్టీది కూడా. అండ్ అదేవిధంగా నిఫ్టీ ఐటీకి వస్తాను. సో నిఫ్టీ ఐటీ వచ్చినట్టయితే నిఫ్టీ ఐటీలో క్లియర్ స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ ఐటీ. సో ఇక్కడ కూడా చూడండి ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ నిఫ్టీ లాగానే స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాజిటివ్ కనిపిస్తుంది. మీరు నోటీస్ చేస్తుంటే నిఫ్టీ ఐటీని నేను ఈ లెవెల్స్ దగ్గర మీకు ఆపర్చునిటీ కనిపిస్తుందని చెప్పాను. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు అండ్ మీరు జూన్ 4th కల్లా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఆపర్చునిటీ ఇచ్చింది. అరౌండ్ 32,000 లెవెల్ అందరు స్టాప్ లాస్ సెండ్ చేసి ఇక్కడ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 35% దగ్గరగా మార్కెట్ అనేది ఓన్లీ జస్ట్ జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి రిటర్న్స్ 35% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ ఐటీ. సో ఈ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి మీరు ఒకవేళ దీన్ని గ్రాప్ చేసినా సరే 25% ఇచ్చింది. ఈవెన్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ కూడా నేను సజెస్ట్ చేశాను. సో అది కూడా ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో క్లియర్లీ ఒక రీల్ కూడా చేసి చెప్పాను, గుడ్ ఆపర్చునిటీ ఐ సా ఇన్ దిస్ ఇండెక్స్ టు డూ ఇన్వెస్టింగ్ అని చెప్పి. సో ఇది మనకి నిఫ్టీ ఐటీలో, దాని తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ చేశాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు కొంతమంది అడిగారు నన్ను, సార్ మీరు షార్ట్ చేయొచ్చు, యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయొచ్చు కదా అని చెప్పి. సో లాస్ట్ టైం కూడా ట్రై చేశాను బట్ మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ రాకుంటే నేను డిస్కరేజ్ అయ్యాను, సింపుల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కంప్లీట్లీ ఇంతకుముందు స్టాక్స్ కూడా ఇచ్చేవాన్ని ఇన్స్టాగ్రామ్లో, బట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టాక్స్ ఉన్నాయో అన్నీ పోయి చెక్ చేయండి అవి ఎక్కడ ఉన్నాయో మీకే అర్థమవుతాయి. యూనియన్ బ్యాంక్ కానీ, అవంతి ఫీడ్స్ కానీ అండ్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ కానీ, సిడిఎస్ఎల్ కానీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కదానికి కూడా కమెంట్స్ లేవు, ఒక్కదానికి కూడా లైక్స్ లేవు. సో ఇక్కడ ఏదైతే నేను ఎఫర్ట్స్ పెడుతున్నానో దాంట్లో అట్లీస్ట్ మీరు 1% 2% ఎఫర్ట్స్ పెట్టినా సరే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ నాకు డిస్కరేజ్ అయ్యి నేను అది స్టాప్ చేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నో ఇష్యూస్. బట్ మీ సైడ్ నుంచి కూడా నాకు కొంచెం మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలుసు అందరం మార్కెట్లో ఎంత స్ట్రెస్ డైలీ తీసుకుంటామో, దాని తర్వాత కూడా మనం ఇవన్నీ చేయాలనుకో మనకు కూడా పేషెన్స్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ షేర్ చేశాను, సో ఇంకా కూడా షేర్ చేస్తూ ఉంటాను, అందుకోసం ఇది చూపిస్తున్నాను. అండ్ నిఫ్టీ ఐటీలో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇంకా పాజిటివ్నెస్ అలాగే ఉంది, నిఫ్టీ ఐటీ స్టాక్స్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది, నిఫ్టీకి హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉన్నప్పటికీ నిఫ్టీ ఐటీ ర్యాలీ ఉందనుకోండి అది నిఫ్టీకి కూడా పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూసుకుందాం. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో మిడ్ క్యాప్ కూడా చూసినట్టయితే లాస్ట్ మనం 3 to 4 వీక్స్ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తుంది, హయ్యర్ హైస్ మార్కెట్ ఫామ్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఏదైతే రీసెంట్గా ఆల్ టైమ్ హైస్ ఉందో అది కూడా బ్రేక్ చేసింది అండ్ దాని పైన క్లోజ్ చేసింది. సో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మిడ్ క్యాప్లో కూడా. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను.
సో ఇక డైలీ టైం ఫ్రేమ్ పెడితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి నిఫ్టీలో, సో నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది ఇక్కడ. సో ఒక ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర మార్కెట్లో మోస్ట్లీ ఇలాంటి క్యాండిల్స్ కామన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్లో ఆల్ టైమ్ హైస్ ఉండే నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత రివర్సల్ క్యాండిల్ స్లైట్లీ కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ మనం నోట్ చేయాల్సింది, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉండాలంటే సింపుల్ ఏదైతే డోజీ క్యాండిల్ ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో అండ్ ప్రీవియస్ డే హై ఉందో దానిపైన ఉంటే మార్కెట్లో కంటిన్యూస్లీ సిఈ సైడ్లో వెళ్ళాలి అండ్ మార్కెట్ అనేది ప్రీవియస్ ట్రెండ్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి వెంటనే పిఈ సైడ్లో జంప్ కాకండి, వెయిట్ చేయండి, ఎందుకంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పటికీ అండ్ ప్రీవియస్లీ మార్కెట్స్ ఏదైతే హైస్ కానీ లోస్ కానీ ఉంటాయో ఆ లెవెల్స్ని మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో 25,100 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో, నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నిఫ్టీలో అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్స్లో అంటే లాస్ట్ మనం 3 సెషన్స్ మనం చూసుకున్నాం అనుకోండి, 3-4 సెషన్స్ కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళింది బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. సో 51,375 రెసిస్టెన్స్ ఉండే, ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇవ్వలేదు. అట్లీస్ట్ మార్కెట్ 51,500 పైన క్లోజింగ్ ఇస్తేనే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే డౌన్ సైడ్లో 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 50,800 సపోర్ట్ లెవెల్, ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అవుతేనే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అట్లీస్ట్ 51,500 పైకి వెళ్తేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్నిఫ్టీకి వచ్చేసి ఇక్కడ ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ఫిన్నిఫ్టీ ఉంది కాబట్టి, సో ఫిన్నిఫ్టీలో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్స్ని మీరు నోటీస్ చేస్తే ఇది రెసిస్టెన్స్ పాయింట్, దగ్గర దగ్గర ఫిన్నిఫ్టీ ఉంది. సో 23,800 రెసిస్టెన్స్, 23,700, సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గరలోనే ఉంది. అండ్ మనం ఫ్రైడే రోజు చూసినా సరే ఇక్కడ నుంచి స్లైట్లీ రిజెక్షన్ కనిపిస్తుంది అండ్ ఏదైతే ప్రీవియస్లీ దానికన్నా ముందు రోజు ఉన్న క్యాండిల్ హైస్ని మార్కెట్ హోల్డ్ చేయలేదు అండ్ అక్కడ నుంచి డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది అండ్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఈ పాయింట్ని మీరు నోటీస్ చేయండి, ఇక్కడ మీరు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉండే. అండ్ ఫ్రైడే రోజు క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ చేసినా, దానికన్నా ముందు క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ చేసినట్టు అంటే 23,500 లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్లో, అప్పుడు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్నిఫ్టీలో. సో ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి, ఈ లెవెల్స్ కింద మార్కెట్ వస్తే అప్పుడు స్ట్రక్చర్ కూడా బ్రేక్ అవుతుంది అండ్ దాని కింద మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో ఫిన్నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన, ఫ్రైడే రోజు ఉన్న హైస్ పైన వెళ్ళాలి. సో అక్కడ కూడా మీరు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి, బికాస్ ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు రిస్క్ టు రేషియో రివార్డ్ మ్యాచ్ అవ్వదు ప్రాపర్గా. సో అప్పర్ సైడ్లో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ఇక్కడ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్ పిఈ సైడ్లో మాత్రం ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయితే ఇక్కడ మనం డౌన్ సైడ్లో మోస్ట్లీ ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ఫ్రైడే రోజు లో ఉంటుందో అది బ్రేక్ అయిన తర్వాత ప్లాన్ చేయొచ్చు, బట్ ఇక్కడ క్వాంటిటీ పిఈ సైడ్లో తక్కువ ప్లాన్ చేసి అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతుందో అప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో పిఈ సైడ్లో ఫిన్నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు 23,400 ఆర్ 23,500 కింద మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తే స్టాప్ లాసెస్ ఈ లెవెల్స్లో ఉంటాయి కాబట్టి రిస్క్ టు రివార్డ్ మంచిగా ఉంటుంది. ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే 23,200 అలా లెవెల్స్ని మనం టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే ఫిన్నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైనే, బట్ క్వాంటిటీ సిఈ సైడ్లో కొద్దిగా తక్కువ పెట్టండి బికాస్ దగ్గర దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఫిన్నిఫ్టీలో. ఓకేనా? అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూసుకుందాం. సో లాస్ట్ మిడ్ క్యాప్ చూసుకుందాం మనం. సో మిడ్ క్యాప్కి వచ్చేసి, సో మిడ్ క్యాప్లో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్ కన్సాలిడేషన్ జోన్. సో ఇక్కడ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క కన్సిడర్ చేయొచ్చు, ఇది సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది దీని పైన బ్రేక్అవుట్ అయింది. సో రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. సో ఈ పాయింట్లో అంటే మార్కెట్ అనేది 13,161 ఉంది, లో వచ్చేసి ఆల్మోస్ట్ 13,100 ఆర్ 13,000 రౌండ్ ఫిగర్ ఉంటుంది. సో ఈ లో బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి సో రేపటికి. అండ్ అప్పర్ సైడ్లో డే హైస్ పైన ఉంటే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఫిన్నిఫ్టీ ఒక మిడ్ క్యాప్ ఒకటి నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సింపుల్ ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను హారిజంటల్ లైన్ కూడా పెట్టేస్తాను మీకు. సో ఇక్కడ
13,100 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ అనేది టెస్ట్ చేసింది. ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది అండ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కిందకి వచ్చింది అనుకోండి, 13,100 కింద వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ఇంట్రాడేలో ప్లాన్ చేయొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి, బికాస్ ట్రెండ్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి. సో అప్పుడు 13,000 లెవెల్ అండ్ ఒక 100 పాయింట్స్ మనం టార్గెట్ చేయొచ్చు, 100 to 150 పాయింట్స్ టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ డే హైస్ పైన మార్కెట్ ఉంటే నో బేరిష్, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో హైస్ పైన ఉంటే మార్కెట్లో ప్రైస్ సిఈ సైడ్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ వచ్చినా సరే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది పిఈ సైడ్లో, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. మార్కెట్ ఎప్పుడైనా సరే బుల్లిష్ ట్రెండ్లో ఉందనుకోండి, మనకి పిఈ సైడ్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఎందుకంటే ఎవ్రీ టైం మార్కెట్ ఏదైతే రీసెంట్ సపోర్ట్స్ ఉంటాయో అక్కడ నుంచి బయర్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ నుంచి బ్రేక్ చేసింది కదా, బేరిష్ కనిపిస్తుంది కానీ చెప్పి పిఈ సైడ్లో హ్యూజ్ క్వాంటిటీస్లో ప్లాన్ చేయకూడదు. ఈచ్ ఎవ్రీ టైం సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని ప్రాఫిట్స్ అన్న బుక్ చేయాలి లేదా ట్రైల్ అని చేయాలి, మస్ట్ అండ్ షుడ్. సో బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు, మార్కెట్ అనేది బేరిష్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ, అంటే బుల్లిష్ సైడ్ మార్కెట్ వెళ్తున్నాం అనుకోండి, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉంటుంది. సో సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు బుల్లిష్ మార్కెట్లో అక్కడ నుంచి బయర్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కన్నా జోన్స్లో డ్రా చేయండి. సో జోన్స్ అంటే ఇలా జోన్స్లో డ్రా చేయండి, సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్స్, ఎగ్జాక్ట్లీ లెవెల్స్ని మార్క్ చేయకండి. జోన్స్ అంటే మార్కెట్లో అటు ఇటు ఒక 20 to 30 పాయింట్స్ కన్నా, 40 పాయింట్స్ కన్నా, సో ఆ జోన్లో ఏంటంటే మా జోన్ నుంచి మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మిడ్ క్యాప్ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి వ్యూ పాజిటివ్ ఉందాం. సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, సో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనకి 13,100 లెవెల్ ఉంది, దాని కింది మార్కెట్ వస్తే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటి ఎక్స్పైరీకి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో అవి పాజిటివ్గా ఉన్నాయి, బికాజ్ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే వచ్చిందో అది ఫ్రైడే రోజు పాజిటివ్గా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేశారో మార్కెట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చింది కాబట్టి డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్రైడే రోజు పాజిటివ్ షో చేస్తుంది. రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయిన తర్వాత మార్కెట్ అట్లీస్ట్ ఫ్రైడే రోజు హైస్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు పాజిటివ్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. సో 15 to 20 మినిట్స్ ఆర్ 15 to 30 మినిట్స్ అట్లీస్ట్ వెయిట్ చేసి అబ్జర్వ్ చేసి మార్కెట్ని దాని తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్ ఆర్ 25,100 లెవెల్ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉంది. అండ్ 25,200 లెవెల్ దగ్గర కూడా ఇక్కడ మనకు సపోర్ట్ కనిపిస్తుంది, 1,28,000. సో ఇక్కడ పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అంటే అప్పర్ సైడ్ ఇంకా కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ ఇక్కడ మీరు చూస్తే 87,000 ఇక్కడ మనకి యాడ్ అయింది, అంటే 25,800 అండ్ 25,700 ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో నిఫ్టీ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ చూస్తే చాలా దూరం వెళ్ళి కాల్ రైటింగ్ జరిగింది. పుట్ సైడ్లో ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ దగ్గరలో ఉన్నాం మనం. సో ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీలో స్కోప్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ డేటా కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అదేవిధంగా 51,500 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. బికాస్ 51,500 లెవెల్ దగ్గర 40,000 ఉంది అండ్ 50,800 లెవెల్ దగ్గర 52,000 ఉంది అండ్ మధ్యలో 51,000 లెవెల్ దగ్గర అంతా ఓయే కనిపించట్లేదు, బట్ యాజ్ ఆఫ్ నో అయితే 51,000 రౌండ్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి దాన్ని మార్క్ చేశాను నేను. అండ్ 51,500 లెవెల్ 40,000 అండ్ ఇక్కడ మనకి 51,500 లెవెల్ దగ్గర 27,000 అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్లో కనిపిస్తుంది, అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా డేటా మనకి బ్యాంక్ నిఫ్టీలో స్లైట్లీ పాజిటివే కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 52,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 51,500 రెసిస్టెన్స్, 52,000 లెవెల్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో 50,800 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. సో గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ చూసుకుందాం, సో అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.